ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు ఇన్ఛార్జీలు సమావేశమయ్యారు. మూడు రోజుల చింతన్ శిబిర్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు కార్యాచరణపై చర్చించనున్నారు. పార్టీలో భారీ మార్పులు చేయాలని ఇప్పటికే తీర్మానం తీసుకుంది. 75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా ఆగస్టు 9 నుంచి ప్రతి జిల్లాలో 75 కిలోమీటర్ల పాదయాత్ర కార్యాచరణపై చర్చించనున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా ఆగస్టు 15 నుంచి నిరుద్యోగులకు మద్దతుగా చేపట్టే ఆందోళన గురించి చర్చించనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేపట్టాలనే అంశంపై నిర్ణయం తీసుకొనున్నారు. పార్టీలో 50% పదవులు 50 ఏళ్లలోపు వారికే కేటాయించి అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించనున్నారు. ఒక వ్యక్తికి ఒకే పదవి ఒక కుటుంబం ఒక టికెట్ మాత్రమే అనే నిర్ణయాల అమలుపై నిర్ణయం తీసుకొనున్నారు. కొత్తగా పబ్లిక్ ఇన్సైట్ డిపార్ట్మెంట్ నేషనల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అనే మూడు శాఖలు తీసుకురానున్నారు.